ఈరోజు గోపాలరావుపేట గ్రామంలో ఒకసారి వాడి పడివేసే ప్లాస్టిక్ వాడకూడదని గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి బస్టాండ్ చౌరస్త వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. సర్పంచ్ సత్యప్రసన్న వెంకటరెడ్డి మాట్లాడుతూ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను వాడకూడదని మరియు దీనివల్ల క్యాన్సర్ ఊపిరితిత్తులు వంటి రోగాలు వస్తాయని తెలిపారు. అదేవిధంగా పేపర్ టీ కప్పులు వాడకుండా గ్లాసు కప్పులు వాడాలని, వినియోగదారులు దుకాణంలకు వెళ్లేటప్పుడు గన్ని బ్యాగులు తీసుకుని వెళ్లాలని, మాంసం దుకాణానికి వెళ్తే స్టీల్ డబ్బాలు తీసుకెళ్లాలని అవగాహన కల్పించడం జరిగింది. దుకాణదారులు నిషేధించిన ప్లాస్టిక్ను వాడితే కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎడవల్లి మధుసూదన్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు రజబ్ అలీ, వార్డు మెంబర్లు నేరెల్ల కవితరాజు, లింగస్వామి, హోమియో డాక్టర్ మాధురి, రమేష్, హెచ్ఈఓ, ఏఎన్ఎం శారద, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది, కార్యదర్శి బుర్ర ప్రసాద్, కారోబరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు కూడా ఇది బాగా కారకమవుతుంది. అందుకే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడద్దని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా వినియోగదారులందరూ కూడా ప్రతిరోజు మీరు బయటకు వెళ్ళినప్పుడు మీరు ఏదో ఒక మన ఇంట్లో ఉన్న గన్ని బ్యాగులు యూజ్ చేయండి. కాటన్ సంచులు, బట్ట సంచులు ఉంటాయి, వాటిని వాడి కూరగాయలకు వెళ్ళేటప్పుడు అయినా మీ ఇతర సామాగ్రికి అయినా కానీ అవే వాడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మటన్ షాపులు, మాంస దుకాణానికి వెళ్ళినప్పుడు టిఫిన్ బాక్సులు తీసుకెళ్ళండి. మనం నా చిన్నప్పుడు మేము అదే వాడేవాళ్ళం, అది ఇప్పుడు మనకి ఇప్పుడు కనుమరుగైపోయింది. మనం ఇప్పుడు మన గ్రామం నుంచే ప్లాస్టిక్ పూర్తిగా ప్లాస్టిక్ నిషేధ గ్రామం గోపాలరావుపేట కావాలని, దానికి మీ అందరి సహకారం కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మీరు మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు మీ టిఫిన్ బాక్సులు తీసుకెళ్ళండి. అదేవిధంగా బయటకు వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు మీ బ్యాగులు మీరు తీసుకెళ్ళి ప్లాస్టిక్ని వాళ్ళు దుకాణదారులు ఇస్తా అన్నా కానీ మీరే ముందుగా మేము ఈ బ్యాగులు వాడడం మా ప్లాస్టిక్ వద్దని చెప్పేసి మీరే వాళ్ళకు మోటివేటెడ్గా ఉండాలని వినియోగదారులందరినీ కోరుకుంటున్నాను. అదే కాకుండా ఈ సందర్భంగా దుకాణదారులందరికీ కూడా, గోపాలరావుపేట గ్రామంలో ఉన్న దుకాణదారులందరికీ కూడా ఒక విజ్ఞప్తి, ఇక నుంచి ప్లాస్టిక్ బదులుగా కాటన్ సంచులు తీసుకోండి, బ్యాగులు తీసుకోండి. దానికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కాకుండా మీరు ఏదైనా వాడండి. ఈ అదే ఈ సందర్భంగా కోరుకుంటూ, అంతేకాకుండా మీరు ఇప్పుడు